ఎక్కడకో అక్కడకో పిలుస్తాను పర్లేదు ఇవాడ వాయిస్ ఏమ మీకు ఇక్కడదా ఇక్కడ ఆ రేప్ సెంట్రల్ మినిస్టర్ మల్ల మాట్లాడతారు ఓకే రేప్ క్యాబినెట్ మీటింగ్ ఇదే కంఫర్ట్ సార్ మనకి ఇదే కంఫర్ట్ ఇక్కడ పెట్టుకుందాం ఎందుకంటే మోదీ గారు అమిత్ షా గారు రూపాల గారు రేప్ క్యాబినెట్ మీటింగ్ బుధవారం నిన్న సాయంత్రం నాకు వారు పెద్దాయన కాల్ చేశారు దీని మీద నిర్ణయం అని అందుకనే అదాని అలా తొత్తుల్ని వాడుకొని నన్ను లేపించేశాడు మోదీని అదానిని చూసారా ఇప్పుడు రుజువైపోయిందా 15 కోట్ల తెలుగు ప్రజలకును ఇప్పుడున్న రాజకీయ పార్టీలన్నీ మోదీ తొత్తులు అదాని తొత్తులని రుజువైపోయిందా ఇంకేమైనా అనుమానం ఉందా ఇప్పుడు ఇక్కడ ఎంవీవీ సత్యనారాయణ తీసుకోండి ఏం చేశాడు ఈ 4.5 సంవత్సరాలు పురందేశ్వరి ఇక్కడ ఎంపీ నాన్ లోకల్ ఏం చేసింది సెంట్రల్ మినిస్టర్ గా ఇలాగ దీక్ష భగ్నం చేయిస్తారు తప్ప అప్పుడు 40 సంవత్సరాల నుంచి ఈ రోజు స్టీల్ ప్లాంట్ ఎవరు కాపాడలేకపోతున్నారంటే ప్రధాన కారణం ఏంటి మన లోకలోలు ఎవరు ఒక ఎంపీ మన రిప్రజెంటేటివ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాలేదు ఈ తొత్తులు కానివ్వరు 2-3% ఉన్న కులాలే మనం లేలుతున్నారు ఇది బీసీ బెల్ట్ విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం ఒక్క బీసీ అయినా ముఖ్యమంత్రి అయ్యాడా 77 సంవత్సరాల్లో అది కారణం ఇక్కడ ఇప్పుడు స్టీల్ ప్లాంట్ లీడర్స్ అందరూ బీసీలే ఎక్కువ మంది ఎందుకు వాళ్ళు కూడా పోరాటం చేయలేకపోతున్నారు వాళ్ళు ధర్నా పెట్టినా కారణం ఇప్పుడున్న పోరాటం చేయనెవరు చూసారా నన్ను ఎలాగా ఈడ్చికెళ్ళారో ఇలాగ బట్టలు చింపేశారో మీరు కళ్ళ మీద వీడియోలన్నీ చూడండి ఎందుకు డాక్టర్ జగన్నాథ్ గారు పెద్ద ఆయన కేజీహెచ్ హాస్పిటల్ వచ్చి షుగర్ బీపీ చెక్ చేశారు మాకు పేపర్ ఇవ్వకు నాతో ఏం చెప్పారు 50 మంది ఆలకించారు మీ ఈ ఒక ఛానల్ కూడా ఉంది ఏమన్నారు రేపు మరలా వస్తానండి అన్నారు 12 గంటలకి తప్పకుండా మరి రేపు వస్తాను అంటే అర్థమేంటి నా ఆరోగ్యం బాగుందనే కదా నన్ను 3 రోజులు కూడా దీక్ష చేయనివ్వలేదు స్టీల్ ప్లాంట్ దగ్గర ఎప్పుడు మేలో అప్పుడు ఆదినారాయణ గారు చెప్పి మనం వెళ్దామండి 100 మందితో మీటింగ్ పెడదాం అన్నారు ఏది 100 మంది మీటింగ్ ఏప్రిల్ జేడీ లక్ష్మీనారాయణ గారు 26న వచ్చి నాకు మద్దతు ఇచ్చారు ఇక్కడ స్టీల్ ప్లాంట్ గురించి 3 సంవత్సరాల నుంచి ప్లేట్ ఎందుకు ఫైట్ చేస్తాను ఒకటి అది 8 లక్షల కోట్లు 2 దాన్ని వీళ్ళెవరు ఆపలేకపోతున్నారు తెలుగు ప్రజలారా ఎన్టీ రామారావు గారిని ఆదర్శంగా తీసుకుందాం ఇంకెవరొద్దు మనకి 2 రాష్ట్రాలకి ఒక ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి దేశాన్ని కదిలించేశాడు మనం కదిలించలేమా 15 కోట్లు ఉన్నాం అప్పుడు 5 కోట్లే 200 దేశాలను కదిలించిన నేను ఇప్పుడు మోదీని కదిలించలేమా అదానిని ఆపలేమా 8 లక్షల కోట్లు స్టీల్ ప్లాంట్ని అమ్మేస్తుంటే ఆపలేమా ఇక్కడున్న ఎంపీలకి చేత కాదు తక్షణమే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు రాజీనామా చేయాలి చిత్తశుద్ధి ఉంటే మోదీకి తొత్తులు కాదంటే చాలా ఛానల్స్ లైవ్లు కూడా ఇవ్వట్లేదు అమ్ముడిపోయాయి ముందు ఒక ఛానలే ఇప్పుడు 3 ఛానల్ అమ్ముడిపోయాయి ప్రతిదీ నోటీస్ చేస్తున్నా ఎవ్వరినే విడిచిపెట్టేది లేదు న్యాయం కొరకు పోరాడుతున్నా ఎన్టీ రామారావు గారు ఆత్మ ఘోషిస్తుంది అంబేద్కర్ ఆత్మ ఘోషిస్తుంది నన్ను కేజీహెచ్ లోకి ఎలా తీసుకెళ్లారు చూశారు కదా ఒక దొకాయితిని ఒక టెర్రరిస్ట్ని ఒక నక్సలైట్ను కూడా అలా తీసుకెళ్లరు 20 మంది పోలీసులు వచ్చి నన్ను ఈడ్చుకుంటూ వెళ్తారా సార్ మీతో మాట్లాడాలని చూడండి నేను ఎంపీగా ఎందుకు నిలబడుతున్నాను నేను ఇక్కడ లోకల్ వైజాగ్లో పుట్టి పెరిగినోని అభివృద్ధి చేసే సత్త నాకుంది ఇప్పుడున్న వాళ్ళందరూ నాన్ లోకల్ భూ కబ్జాలు చేసుకుంటున్నారు వాళ్ళంతా చూడండి ఎంవీవీ సచిన్ ఇక్కడ మా క్రిస్టియన్ మిషన్ కెనడియన్ మిషన్ అన్నీనే ఎవరిని స్పేర్ చేయను అమెరికన్ ప్రెసిడెంట్లే స్పేర్ చేయనప్పుడు కేసీఆర్ని మోదీనే ఢీకొన్నప్పుడు ఇక్కడున్న జగన్ ఎంత పవన్ కళ్యాణ్ ఎంత వీళ్ళంత వాళ్ళు మోదీ తొత్తులు కాకపోతే ఇప్పుడే రాజీనామా చేయండి ఇంక 6 నెలల్లో ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ 3 నెలల్లో తెలంగాణలో ఎలక్షన్ ప్రజల్ని నిర్ణయించమనండి వన్ సైడ్ ఎలక్షన్ అయిపోద్ది ప్రజాశాంతి పార్టీ
బడుగు బలహీన వర్గాల ఏకైక పార్టీ. నన్ను వైజాగ్లో గెలిపించండి ఎంపీగా, ఆంధ్రప్రదేశ్లో 175 సీట్లు గెలిపించండి. వై నాట్ 175 అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, మీకు ఇచ్చాం 151, చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చాం ఒక అవకాశం, మూడు అవకాశాలు ఇచ్చాం మహానుభావుడికి. అయితే ఏం చేశారు, 10 లక్షల కోట్లు అప్పు చేసి ఇది చేశారు. కనుక తెలుగు మిత్రులారా, మీడియా మిత్రులారా, థ్యాంక్ యూ వెరీ మచ్. తదుపరి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఐ విల్ లెట్ యు నో షార్ట్లీ.